జూన్ 26 ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా ఎస్పీ కే త్రిమలేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు కాలేజీ విద్యార్థిని విద్యార్థులను కలుసుకొని డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడదామని ప్రమాణం చేయించారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏఎస్పీ హిమవతితో పాటు నగర డీఎస్పీలు పలువురు సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఎస్పీ కే త్రిమలేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని యువత మాదక ద్రవ్యాలు వాడకుండా ఉండాలని, మాదక ద్రవ్యాలు వాడితే యువత జీవితాలు నాశనం అవుతాయని, విద్యలో ఒక భాగంగా యువతకు డ్రగ్స్ వాడితే కలిగే దుష్పరిణామాల మీద అవగాహన కల్పించేందుకు ఈ రోజు నెల్లూరు నగరంలో ర్యాలీ నిర్వహించామని, ఇప్పటికే జిల్లాలో మాదక ద్రవ్యాలతో సంబంధం ఉన్న 8 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించామని, మరికొంతమంది మీద కూడా పీడీ యాక్ట్ ప్రయోగించబోతున్నామని, డ్రగ్స్ అమ్మినా కొన్నా వాడినా తీవ్ర నేరంగా పరిగణిస్తామని, ఈ విషయం తెలుసుకుని యువత నడుచుకోవాలని, డ్రగ్స్ వాడి యువత భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు ఎస్పీ త్రిమలేశ్వర్ రెడ్డి తెలియజేశారు. ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే అంటే 26 జూన్ ని ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. దీంట్లో మెయిన్గా పిల్లలకి అవగాహన, అట్లాగే ఎవరైతే డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దు, ఎట్లా సరదాగా స్టార్ట్ అయినటువంటి డ్రగ్ కల్చర్ ఆర్ దీనికి అబ్యూస్ అనేది ప్రజల బతుకుల్లో స్టూడెంట్స్ లైఫ్లో ఎట్లా దీని విపరీత ధోరణులు తెలుస్తున్నాయనే విషయంపైన మనం ఒక అవగాహన చేసే క్రమంలో ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. గౌరవ డీజీపీ శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం అన్ని చోట్ల చేస్తున్నాం. డిఫరెంట్ కాలేజెస్లో ఈ అవగాహన సదస్సులు కూడా పెడుతున్నారు. దాంట్లో భాగంగానే మనం డిఫరెంట్ కాలేజెస్ నెల్లూరు టౌన్ నుంచి ఒక ర్యాలీ తీయడం జరిగింది. ఇది ఎవ్రీ ఇయర్ కూడా మనం చేస్తూనే ఉంటాము. ఇది ఎడ్యుకేషన్లో భాగం అనమాట. దాని జోలికి వెళ్ళొద్దు, దాని దుష్పరిణామాలు ఏంటి ఉన్నాయని చెప్పే క్రమంలో జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా పోలీస్ పద్ధతిలో అయితే పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ఫోర్స్మెంట్, ఇప్పుడు మనం ఎక్కడైనా సరే పెడ్లర్స్ ఎవరున్నారు, ట్రాన్స్పోర్టర్స్ ఎవరున్నారు, మనల్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం జిల్లాలో సుమారు 8 మంది వరకు పీడీ యాక్ట్లో పంపించడం జరిగింది. తర్వాత ఇంకా కొంతమంది పైన పీడీ యాక్ట్ ఎవరైతే సప్లై చేస్తున్నారు, పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు, అట్లే డ్రగ్ వల్ల మనుషుల జీవితాలు నాశనం చేస్తున్నారు, వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని ద్వారా కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.